తూర్పు గోదావరి జిల్లా తుని మండలంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం నూతన పాలకవర్గం తుని శాసనసభ్యులు దాడిశెట్టి రాజు సమక్షంలో 12 మంది సభ్యులతో ఉమారావు ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా మాట్లాడుతూ, గతంలో బొంగుబాబురావు దేవస్థానాన్ని మంచి అభివృద్ధి పదంలో నడిపించారన్నారు. తలుపులమ్మలోవ మరింత అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఆయన తనయుడు బొంగు ఉమారావుని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. లోవ దేవస్థానంలో కొన్ని పెండింగ్ వర్కులు ఉండగా వాటిని సంబంధిత అధికారులతో పరిశీలించి ఘాట్రోడ్డు కూడా పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలిదిండి సత్యనారాయణరాజు, మోతుకూరు వెంకటేష్, ఏలూరు బాలు, రేలింగి రమణగౌడ్, పోలిశెట్టి సోమరాజు, కొయ్య మురళి, లాలం బాబ్జీ, పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఎంతో సంతోషంగా మనం ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. అమ్మవారికి ఇంతకు ముందు చేసిన అధ్యక్షులందరూ కూడా లోవ దేవస్థానాన్ని బాగా డెవలప్ చేశారు. అదేవిధంగా తప్పకుండా ఉమ్మరావు కూడా చిత్తశుద్ధితో దేవస్థానం డెవలప్ ఈ దేవస్థానాన్ని చిత్తశుద్ధితో డెవలప్ చేస్తారని, దానికి కావలసిన సహాయ సహకారాలన్నీ కూడా ఈవో గారు ప్రభుత్వం తరఫున నేను కూడా అందజేస్తామని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. గుడి తప్పిస్తే అమ్మవారికి పెద్దగా ల్యాండ్ లేదు ఇక్కడ. ఈ ప్రాంగణం ఆ టెంపుల్ తప్పిస్తే చుట్టూ ఫారెస్ట్ ఉంది కాబట్టి ఈ గుడి ఇంకా దేవీ మాదిరిగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి చుట్టూ ఉన్న ఫారెస్ట్ని డీనోటిఫై చేయించడానికి ప్రయత్నం చేసి ఈ టెంపుల్ ఇంకా డెవలప్ చేయడానికి పూర్తిగా కట్టుబడి ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాను.